नमस्ते మంచి ఉన్నారులా తీర్మార్ వార్తలలా మస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చాం ఇక లేట్ చేయకుండా హెడ్లైన్స్ చూద్దాం ఎమ్మెల్యేల మీద లేదట నమ్మకం కారు టైర్ల గాలి తీసిన ప్రతిపక్షం సబితమ్మకు షాక్ ఇచ్చిన పెద్దవ్వ ఎమ్మెల్యేను నిలదీసిన పెద్దన్న ఉంగటవడని మూసి నది కలుషితంలా నాగోల్ ఫస్ట్ ఉంది పేషెంట్లు అవుతున్నారు డాక్టర్లు మీరు కూడా జర పైలం సార్లు దునియా జనాభా 800 కోట్లు మనం చైనాను దాటేస్తున్నందుకు సప్పట్లు పొందగల ఏ పేపర్ మర్రేసినా ముందస్తు ఉండదు 10 నెలలనే ఎలక్షన్లు బీజేపీ మీద ధర్మయుద్ధం ఎమ్మెల్యేల ఫోన్ల మీద నజర్ మా బిడ్డనే పార్టీ మారాలని అడిగినరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని తాటికాయంత అక్షరాలతోని పెద్ద పెద్ద వార్తలు ఆ ముచ్చట ముఖ్యమంత్రి సార్ చెప్పినా అంటే చెప్పలే పోని ముఖ్యమైన మంత్రి సార్ చెప్పినా అంటే చెప్పలే ఇంకే మంత్రో ఎమ్మెల్యేనో ఎంపీనో చెప్పినా అంటే ఎవ్వరు చెప్పలే మరి ఎట్లా తెలిసిందంటే అదంతే లీకులు ఇస్తారు ఇంతకు మనం చెప్పుకునే ముచ్చట ఏందంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు సీఎం సార్ ఇంటున్నట ఎవ్వరితోటి మాట్లాడినా ఎమ్మటే సార్ కెరకైతదట ఏరే పార్టీల దిక్కు చూస్తే అస్సలు కూడాట అనే చర్చ జోరుగా నడుస్తుంది నిన్న అందరి విలువనంపి గట్టి వార్నింగ్ ఇచ్చిందని గులాబీ భవన్లోకి వెళ్ళి గుసగుసలు బయటకు వచ్చే గా దినం ఫామ్ హౌస్ లో కూసిన నలుగురు ఫోన్లను కూడా గిట్లనే సీక్రెట్ ఇనే పట్టుకున్నారా ఏందని డౌట్ వస్తున్నదట కడమ కార్ ఎమ్మెల్యేలకు మీటింగ్ లకు ఫోన్లు దేనిస్తే రికార్డ్ గిట్ల వేయగలరని బయటనే పెట్టించే అందరి ఈ వార్నింగ్ల మీద గులాబీ పార్టీ వాళ్ళు గమ్మనున్నారు గానీ ప్రతిపక్షాల ఖతర్నాక్ పాయింట్ దొరికినట్టు అయింది ప్రతి ఒక్కళ్ళ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ నా దగ్గర జరుగుతుందని ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది ఎంత భద్రతా భావంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారో తెలుస్తుంది మా ఎమ్మెల్యేలను కొనాలని చూసిరు ఒక్కొక్కలకు 100 కోట్లు ఇస్తున్నారని కొద్దు కేసీఆర్ సారే అనే కదా మొన్నటిదాకా ఆ పార్టీలోనే ఉన్న నర్సయ్య గౌడ్ సార్ ఏమన్నాడంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా రిచ్ వాళ్ళు కొనే సత్తా వరల్డ్ బ్యాంక్ కూడా అంత సత్తా లేదు మా ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ఒక్కో టర్మ్లో ఒక్కొక్కళ్ళు బిలియనీర్లు అయినరు వాళ్ళు కొన్ని చిన్న రాష్ట్రాలు కొన్ని సత్తా ఉంది కదా అగనట ప్రతిపక్షాలు గింతగనం ఎడ్డిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కలంటే ఒక్కలు సప్పుడు చేస్తూ ఇప్పుడు గిట్లనే ఉంటది ఓట్ల టైంలో బయట పడుతుంది ఒరిజినల్ రాజకీయము ఏం మాట్లాడతారు దేని గురించి దేని చూది కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు కాంగ్రెస్ అంటే చెయ్యి బీజేపీ అంటే కమలం సిపిఐ అంటే కంకి కొడవలి సిపిఎం అంటే సుత్తి కొడవలి టీడీపీ అంటే సైకిల్ వైసీపీ అంటే ఫ్యాన్ ఆప్ అంటే చీపురు డిఎంకే అంటే పొడుస్తున్న పొద్దు అన్నా డిఎంకే అంటే రెండాకులు ఇట్లా పార్టీల బండ గుర్తులు ఉంటాయి ఎలక్షన్లో ఆటి మీదనే ఓటేయాలి కానీ లీడర్లు ఏమనుకుంటారంటే మా పార్టీ తెలివనోళ్ళు ఉంటారా మా గుర్తు ఎరకలేనోళ్ళు ఉంటారా అందరికీ తెలుసు అని గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళకి వార్త చూసినాక ఏమంటారు పో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలా సీసీ రోడ్డు ఇస్కూల్ పోర్లకు ప్లే గ్రౌండ్ ఊరోళ్ళకు జిమ్ వరుస పెట్టి ఓపెనింగ్లు చేసింది మంత్రి సబితా మేడము ఇట్లా జిమ్ తెరవంగానే అట్లా చెమటలు తీస్తున్నారు తాతలు సబితమ్మ కూడా ఎట్లా జిమ్ చేయాలో చూపించింది మార్కెట్ లో గిరాకులు ఎట్లునే అరుచుకొని కూరగాయల బేరం ఆడింది మీరే కోసిరితే ఎట్లా మేడం ఓ 10 ఎక్కువనే ఇయ్యాలి గాని 2 తీర కూరగాయలు జోకిచ్చి 100 రూపాయలు చేతిలో పెట్టింది ఇంకో కాడ ముసలతోటి పింఛన్ల ముచ్చట ఎలా పెడితే పండుగ పంపిన బతుకమ్మ చీరలే టీఆర్ఎస్ గుర్తు అనుకుంటున్నారు ఓ దేవుడు అని 2 చేతులు జోడిచ్చింది తికమ్మక అయిందేమోనని మళ్ళా అడిగింది మేడమే 2000 అజీవే గులాబీ పార్టీ వాళ్ళు చెప్పేదాకా టీఆర్ఎస్ గుర్తు కారు అని తెలవలే పెద్దవ్వకు అవు మున్ పంటే మేడ అంది చెయ్యి గుర్తుండే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో మంత్రి అయింది కాబట్టి ఇది వరసంది నాది కూడా కారు గుర్తే అని ఓటర్ల గుర్తు
గుర్తు చేస్తుంది అన్నట్టు. కానీ ఈ ముచ్చట ముఖ్యమంత్రి సార్కి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో పో. కాదా మరి ముసలోళ్ళకు పెద్ద కొడుకును నెలకు 2000 పంపుతున్నా, కొడుకులు కోడళ్ళకు బరువు కానిస్తలేనని గంతగనం ప్రచారం చేసుకున్నా పైసలు పంపుతున్నది ఎవరో ఆ పార్టీ గుర్తు ఏందో కూడా కొందరికి తెలుస్తలేదంటే గమ్మత్తున్నది పోన్రీ. ఏహే పింఛన్లు పార్టీ వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఎవరు పవర్ ఉంటే గాలే ఇస్తారు, అది పార్టీ పైకం కాదు పబ్లిక్ పైకం అనే క్లారిటీ తోటి ఉన్నారేమో మరి. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్, లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్, హైటెక్ సిటీ, జూ పార్క్, గోల్కొండ కోట, ఫలక్నామా ప్యాలెస్, కమ్మటి బిర్యానీ, గరం గరం ఇరానీ చాయ్. సిటీ చూస్తానికి వచ్చిన వాళ్ళు ఇవి తిరగాల్సిందే, మన తిండికి ఫిదా కావాల్సిందే. హైదరాబాద్ అంటే వీటికే ఫేమస్ అనుకున్నాం ఇన్నేండ్లు, ఇంకోటి ఉన్నదుల్లో ఓ అది సుతా చూస్తామని ఊరికేరు. ఎందుకంటే 33 జిల్లాలు 12,000 పల్లెలున్న తెలంగాణలో ఎక్కువ కలుషితమైన ఏరియా ఏదో ఎరుకేనా? హైదరాబాద్ లో ఉన్న నాగోలు ఎక్కువ కలుషితమైన నది హైదరాబాద్ లో వారే మూసి బెంగాదులో దేశంలో పచ్చదనం కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫీసర్లు పరీక్షలు చేసి చెప్పిన ముచ్చట కావచ్చు కూడా, మూసినది అనగానే ముక్కు మూసుకునే కథ అయ్యింది. చెత్త చెదారం లండు బొండుతోటి కలకలలాడుతుంది మరి. పట్నంలో వారే 30-40 కిలోమీటర్ల పొడుగుతో ఇవే అందాలు. కాలనీల మురుగునీళ్ళన్ని మూసిల్నే కలిచే, కంపెనీల కెమికల్ నీళ్ళన్ని మూసిల్నే కలిచే, రామంతపూర్ ఏరియాలో బొచ్చడి కంపెనీలు అడ్డమైన నీళ్ళని ఇళ్లకే ఇడుస్తారు. మళ్ళా ఫిర్యాదు కూడా కాడ ఫిల్టర్ చేసే కాడ చూస్తే తెలుస్తుంది మూసినది ఎంత ముద్దుగుంటదో. గమ్మత్ ఏందంటే ఎప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ లో వచ్చినా మన సీఎం సార్ చెప్పే ముచ్చట ఏందంటే, ఇటు మూసిని అటు హుస్సేన్ సాగర్ ను డెఫినెట్ గా పరిశుభ్రమైనటువంటి అందమైనటువంటి అసెట్స్ గా నగరాన్ని తయారు చేస్తాం. ఇది కేసీఆర్ కు నేను హామీ ఇస్తా ఉన్నా. మూసిలో పిల్లలు బోటింగ్ చేసి షికారు పోయేంత గొప్ప నది కదా అని తీర్చిదిద్దాలి. అది 6 ఏళ్ల కిందటి ముచ్చట, ఇది 2 ఏళ్ల కిందటి ముచ్చట. పడవ షికారు ఏమో గాని 10 నిమిషాలు నిలబడితే పానం చూస్తాయే కథ ఉంది. తట్టేడు మట్టి తీసింది లేదు, మురికి రాకుండా ఆపింది లేదా? గీత చక్కగా ఉంది కాబట్టి తెలంగాణలో ఎక్కువ కలుషితమైన ఏరియా ఏదా నెక్కులాడితే నాగోలంత తేలింది. గీ ముచ్చట తెలిసినాక ఓ కొడుకు మేము ఉంటున్న ఏరియాలో గిట్లున్న దాన్ని పరిచయం అవుతున్నారట పబ్లిక్. అటు హుస్సేన్ సాగర్ కూడా దినాం ఇంత గలీజ్ అవుతుంది. తెలంగాణ వచ్చిన కొత్తలా సీఎం సారే ఇడికొచ్చి అయ్యో గింత ద్వానమా, ఆంధ్ర సీఎంలు పట్టించుకోలే అని మస్తు బాధపడ్డాడు. చెల్ మొత్తం నీళ్ళు ఎత్తిపోస్తాం, కొత్త నీళ్లు నింపుతాం, కొబ్బరి నీళ్ళు లేకుండాలే, రూపాయి బిల్లు వేస్తే అడుగు వడ్డా కనబడే అంత తేటగా చేస్తామన్నాడు. కానీ నాలాలు బంద్ చేసింది లేదు, నాసు తీసింది లేదు, మంచి నీళ్లు నింపింది లేదు. కొత్త సచివాలయం రెడీ అవుతుంది కానీ దాని ముంగట గబ్బు నీళ్ళు అట్లనే ఉన్నాయి. జల్దిన కొబ్బరి నీళ్ళు వేసుకోండి సాలరు, చూస్తానికి వచ్చిన పెద్ద సుట్టాలు శివ్వా అనే కథ అవుతుంది మళ్ళా. ఈ 3.5 ఏళ్లకెళ్ళి ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి యాస్తి కొనుంటారు, అయినా మీ పనులు కాకుండొచ్చు. కార్లు కట్టుకొని ఖర్చులు పెట్టుకొని వాళ్ళను కలుస్తానికి పోవడం బంద్ చేయుర్రిగ. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు మీ ఊరికే వస్తాడు, మీతోటి మాట్లాడతాడు, మీ తిప్పలు తెలుసుకుంటాడు, మీ కష్టం వాళ్ళ కష్టం అని ఫీల్ అవుతారు. ఎలక్షన్లకు ఎక్కువ టైం లేదు మళ్ళా, 10-10 నెలల ఓట్ల పండగ వస్తున్నదని కుద్దు సీఎం సారే చెప్పే నిన్న. అదే మాట మీదికెళ్ళి ఓ ఎమ్మెల్యే గారు పబ్లిక్ లకు పోతే చెవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య సార్ కు చెమటలు పట్టించినంత పని చేసిరు ఓటర్ దేవుళ్ళు. రంగారెడ్డి జిల్లా అల్లవాడకొస్తే ఊళ్ళవు రోడ్లు సక్కలేవు, ఓ మోరీలు కట్టలేదు, ఏం పని కాలేదు, ఎందుకు వచ్చిన వాళ్ళు ఒల్లి పెట్టిండ్రు. గ్రామ పంచాయతీకి బిల్లులు వస్తలేవు, ఊర్చేటోళ్ళకి జీతాలు, ట్రాక్టర్ కిస్తీలు వెళ్తలేవు అని అడిగితే సపోర్ట్ చేయలేదు. అయిన దానికి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోవాలని గడబడి చేస్తుంటే సార్ ఏమన్నాడో మరి, గీ అన్న ఓటర్ పవర్ ఏందో చూపించినాడు. నేను ఓటు అయ్యలేదా, బరాబర్ అడుగుతాను నిలదీస్తున్నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేను. ఎట్లనో గట్లా బుద్రకిచ్చి అవతల పడ్డాడు యాదయ్య సారు. మొన్న మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య సార్ కారింట వాడిరి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సార్ ను నిలదీసిరి రోడ్ల కోసానికి. ఇవాళ చేవెళ్ళ ఎమ్మెల్యేని రౌండ్ అప్ చేసిండ్రు. నిన్నటి మీటింగ్ లో పెద్ద సార్ ఏమో ఎమ్మెల్యేలంతా పల్లెపాట పట్టాలి, పబ్లిక్ లా తిరగాలి, 10 నెలలనే ఓట్లు వస్తాయని గెదిమే, కూలరలకు వస్తేనేమో గిది పరిస్థితి. అసలు కథ అంతా ముంగట్నే ఉంది. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేకపోయిరి, రైతుల లోన్లు మాఫీ కాకపోయి, పోడు భూములకు పట్టాలు వంచలేదాయే, దళితులకు 3 ఎకరాలు మర్చిపోయి, దళిత బంధు అమలు అవుతలేదాయే, ఓ ఇట్లా బొచ్చాడు ఉన్నాయి. ఈ లెక్కన మా ఎమ్మెల్యే గారు మా ఊరికి ఎప్పుడు వస్తాడా అని పబ్లిక్ అంతా ఏటింగ్ చేస్తున్నట్టున్నారు పో. చేసుట్లా చైన్
తోపు కొత్త కొత్త యాపులు దచ్చుట్లా చైనోడే తోపు టెక్నాలజీలా చైనోడే తోపు బిల్డింగులు కట్టాలన్నా కూల కొట్టాలన్నా చైనోడే తోపు దునియా ఆటల్లా చైనోడే తోపు పండగ పటాకుల్లా చైనోడే తోపు మాంజా తయారు చేసుట్లా చైనోడే తోపు ఫాస్ట్ ఫుడ్ తిండిలా చైనోడే తోపు మిలిటరీలా చైనోడే తోపు అండ్ల చైనోడు తోపు ఇండ్ల చైనోడే తోపు ఎండ్లనైనా చైనోడే తోపు చైనోడే తోపు చైనోడే తోపు ఏ ఆపమ్మా ఆపు నీ చైనా సోది పాడుగాను ఏమెరికన్ మాట్లాడుతున్నావు మన గొప్పతనం గురించి ఒక్క ఏడాది ఆగు చైనోన్ రికార్డులన్నీ శనిగ బఠానీ లెక్క బుక్ చేస్తాం దునియాలో ఏక్ నెంబర్ దేశం కావోతుంది మనది ఎండ్లంటే జనాభాల భారతదేశంలో 141 కోట్ల 20 లక్షల మంది ఉంటే చైనాలో 141 కోట్ల 60 లక్షల మంది ఉండ్రు అంటే 40 లక్షలే ఫరాకు 10-12 నెలల్లో అల్కగా దాటేస్తామట చైనోళ్లను ఇక అప్పుడు భూమి మీద ఎక్కువ పబ్లిక్ ఉన్న దేశం ఏదంటే మా భారత దేశమని గొప్పగా చెప్పుకోవచ్చు దునియా జనాభా 800 కోట్లు దాటిందనే ముచ్చట చెప్పుకుంటా ఇండియా బలగం గురించి వరించింది అన్ని దేశాల మంచి చెడ్డలు అర్చుకునే ఐక్యరాజ్య సమితి 12 ఏళ్లలోనే 100 కోట్ల మంది పెరిగినరంటే అందులో 17 కోట్ల మంది మన దేశంలో పుట్టినోళ్లే అటెనక చైనాలో 7 కోట్ల మంది పుట్టిర్రు లెక్కను బట్టి చైనాల రికార్డు శతబూటల వాడు పక్క అంటే దునియా జనాభాల పావంతు ఈ రెండు దేశాలనే ఉన్నట్టు చైనోని గురించి మనకెందుకు గాని ఉండటానికి ఇండ్లు చాలే తినటానికి తిండి ఉండదు చేస్తానికి అరబ్ షేక్లకు అగ్వ కూలీలను పంపొచ్చు బయట దేశాల వస్తువులకు మనదే పెద్ద అంగడి అయితుండొచ్చు ఓట్లు ఏస్టోలు పెరుగుతారు కొత్త పార్టీలు పెట్టొచ్చు దేశాన్ని ఉద్ధరిస్తామని ఉద్దరు ఉపన్యాసాలు దంచొచ్చు ఏ గవాన్ని ఇప్పుడు చెప్పుకునేందుకు 4 వద్దులైతే కళ్ళ ముంగటనే కనబడతాయి గాని రాత్రి తొందరగా బజ్జవాలని ఫోన్లకు చెప్తారు కానీ పని ఉన్నదని ఆళ్ళే కంప్యూటర్ల ముంగట ఊకుంటారు అరే ఎంత గరం తాగుతావురా గా సిగరెట్లు బంద్ పెట్టు అని సుద్దులు చెప్తారు టెన్షన్ ఎక్కువైందని ఇళ్ళే ఓ బత్తి ముట్టిస్తారు జిమ్ముకు పోవాలే బొత్త కరిగియాలని డైలాగులు దంచుతారు అలారం బంద్ పెట్టి బజ్జుంటారు కొన్నిసార్లు అంతే మన చేతిలో ఉండది ఇళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉన్నట్టుంది పేషెంట్లకు పేషెంట్లే వైద్యం చేస్తున్నట్టుంది పో హౌమల్ల గాంధీ దావకన్లా 713 మంది డాక్టర్లకు నర్సులకు టెస్టులు చేస్తే 203 మందికి బీపీ షుగర్ ఉన్నట్టు తేలింది ఈ లెక్కన తెలంగాణ అంతటా 128 మంది డాక్టర్లు పేషెంట్లనే అన్నట్టు సర్కారు డాక్టర్ల పరిస్థితి ఎగ్గిట్లుంటే ఇక ప్రైవేటు డాక్టర్లది ఇంకెట్లుండాలే పొద్దుగాల ఒక దావకండ్ల పగటిలి ఇంకొకడ రాత్రి ఏరేతాన తిరుగుతూనే ఉంటారు ఇరామ్ లేకుంటా సార్ పేషెంట్ కండిషన్ సీరియస్ అని ఫోన్ వస్తే ఊరుకుడే ఊరుకుడు సార్ అర్జెంట్ ఆపరేషన్ అని ఫోన్ రాగానే అర్ధం రాత్రి కూడా లేచి రావాల్సిందే నాకిప్పుడు ఇల్లు కాదు టైం లేదు అని తట్టు ఉండదాయే ఓ రౌండేసి వచ్చి దావకండ్ల కూలబడితే పేషెంట్లు అయిపోయేదాకా లేద్దామన్న ఇల్లు కాదు వాళ్ళు అయిపోగానే సార్ మా కంపెనీ గోళీలు రాయుర్రు అని లైన్లు కడతారు మందుల కంపెనీ వాళ్ళు టయానికి తినాలని పేషెంట్లకు చెప్తారు డాక్టర్లు మర్చిపోతారు బిజీలుండి పేషెంట్లు ఎందరు వచ్చినా ఓపికతోటి మాట్లాడాలి అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పాలి లేదనుకో ఏగా డాక్టరు మంచిగా చూడడని ప్రచారం చేస్తారు మనోళ్ళు ఆత్ర మాత్రం జాబులయ్యే వరకు అందరి లెక్కనే డాక్టర్లకు సుత బీపీలు షుగర్లు మోపైతున్నాయి డాక్టర్లు పేషెంట్లనే తేడా ఉండదు కదా రోగాలకు అందరినీ సమానంగానే అరుచుకుంటాయి డాక్టర్లకు సలహాలు ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు గాని మీరు కూడా పొద్దుగాల లేచి నడువుర్రి యాళ్ళకు తినుర్రి టెన్షన్లు పెట్టుకోకుర్రి పానం పైలంగా చూసుకోర్రి సార్లు ఎందుకంటే డాక్టర్లే పేషెంట్లైతే పేషెంట్లం ఎవరికాడికి పోవాలి ఏ దేశం లీడర్ అయినా బయట దేశాలకు పోయిందంటే వ్యాపారం ముచ్చట్లు ఏం మాట్లాడాలి ఏం తీసుకురావాలి కొత్తకొచ్చే కంపెనీలు ఏం ఉన్నాయి ఇవే ఆలోచన చేస్తారు కానీ మన మోడీ సార్ అట్లా కాదుల్లో బిజినెస్ ముచ్చట్లలా బిజీగా ఉంటాడు పబ్లిక్ ను లీడర్లను కలిసి కృషి చేసుట్లా ముందుంటాడు కళాకారులతోటి ఆడిపాడతాడు మరి ఇప్పుడు ఏడికి పోయిండు ఏం చేసిండో అరుసుకుందాం పాన్రి మోడీ సారు మస్తు కొడుతుండులే మనకడ కాదుల్లో ఇండోనేషియా దేశంలా 20 దేశాల G20 మీటింగ్ కోసం పోతే కళాకారులు డప్పులతోటి ఎలకని చెప్తే సార్సుత డోలు కొట్టి అందరితోని ఫోటోలు దిగి ఖుషి చేసిండు బయట దేశాల లీడర్లతోని నవ్వుకుంటా నవ్విచ్చుకుంటా ఎట్లా ముచ్చట్లు పెడుతున్నాడో నాకో సెల్ఫీ అని పోటీలు పడుతున్నారు పో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సార్ను కలిసిన జరసేపటికే తీయటి ముచ్చట చెప్పిండు 3000 మంది భారతీయులు బ్రిటన్ లా జాబులు చేస్తానికి వీసాలు ఇస్తామన్నారు అటెన్క లీడర్లంతా ఓ ఫారెస్ట్ లా తిరిగి 20 దేశాల లీడర్లు ఒక్క పారే మొలకలు పెట్టిండ్రు
బిజినెస్ ముచ్చట్లు, దేశాల మంచి చెడ్డలు అన్ని మాట్లాడినాక G20 అధ్యక్ష బాధ్యతలు మన మోడీ సార్కు అప్పగించుకుంటా ఈ దండం చేతుల పెట్టిండు ఇండోనేషియా అధ్యక్షుడు. వచ్చే తాపకు 20 దేశాల మీటింగు మన తాన జరుగుతదన్నట్టు. ఇకిటి చూడురి జరా అక్లంత పరిశ్రమ పొరచెన్ যে সমস্ত গুণীজনেরা নওয়াদ আবর আদিবাসী কো বিরলে দিরা এনেক সেরাই బెంగళ బిర్సా ముండా జయంతి పండుగల డప్పులు కొట్టి డాన్స్ చేసింది సీఎం మమతమ్మ. ఇక భారత్ జోడో యాత్రల గిట్ల జోరు చూపిస్తున్నాడు రాహుల్ గాంధీ సారు. బతుకమ్మ, సంక్రాంతి, ఉగాది, హోలీ ఏ పండుగ ఉంటే ఆ పండుగ రాజ్ భవన్ లో చేస్తున్నారు సంబరంగా. గవర్నర్ మేడ అనేది తమిళనాడు అయినా మన పండుగలు పబ్బాలు మస్తు ఖాయిజీగా చేస్తున్నది లో అందరినీ విలుస్తున్నది అదిరి పోయేటట్టు చేస్తున్నది. ఇగో ఎలా ఈ కార్యం. మెడల పూసల దండ, నెత్తిన సుట్టబట్ట, ఓ చేతిల సంచి, బంజారా అక్కలు పాయిరంగిస్తే ముత్తమంత షేప్ పెట్టుకొని మురిపించింది గవర్నర్ మేడం. ఆదివాసీల నాయకుడు బిర్సా ముండా జయంతి పండుగ పేరు మీద రాజ్భవన్లా ఈ కార్యం పెట్టిండ్రు. బంజారాలు ఆదివాసులను పిలువనంపుకొని గుస్సాడి నాట్యం చూసి ఖుషి అయింది. అటంకా అందరికి గిఫ్టులు వంచి సన్మానం చేసింది తమిళసై మేడం. సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఆరు గిరిజన ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకొని కావలసిన సౌలతులు చేపిస్తుంది మేడం. అప్పుడప్పుడు గిసొంటి ప్రోగ్రాంలు పెట్టి మీకు నేనున్నా అని భరోసా ఇస్తుందన్నట్టు. నిన్నటి కాంచెల్లి ఏ టీవీ పెట్టినా ఏ పేపర్ మర్రేసినా కృష్ణ సార్ ముచ్చట్లే. సోషల్ మీడియా మొత్తం కృష్ణ కృష్ణ కృష్ణ. సార్ యాక్టింగ్ చేసిన సినిమా క్లిప్పింగ్లు చక్కర్లు కొడుతున్నాయి. సార్ డైలాగులు, సార్ ఫైటింగ్లు మళ్ళా మళ్ళా చూస్తున్నారు. ఇక కృష్ణ సార్ను చూడాలంటే పాత సినిమాలు వీడియోలనే. సారుకు మనకు బాకీ తీరిపోయింది. పద్మాలయ స్టూడియో పబ్లిక్ తో నిండిపోయింది అభిమాన హీరోను ఆఖరి సార్ చూస్తానికి వచ్చిన వాళ్ళతోటి. ఆంధ్రాకి వెళ్లి బస్సులు కట్టుకుని వచ్చిండ్రట. అగో ఫోటో తీసుకుంటానికి అన్ని ఎంత తిప్పల పడుతున్నాడో. సీఎం జగన్ సార్ వచ్చి ఇంటోళ్ళను ఓదార్చిండు. మన గవర్నర్ తమిళసై మేడం కూడా వచ్చింది. రెండు రాష్ట్రాల లీడర్లు, యాక్టర్లు, పెద్ద పెద్దోళ్లు చాలా మందే వచ్చి నివాళులర్పించిండ్రు సూపర్ స్టార్ కు. తాతను చూసి ఏడ్చిండ్రు మహేష్ బాబు కొడుకు బిడ్డే. అంతిమయాత్ర జరిగిన పద్మాలయ స్టూడియో కాంచి మహా ప్రస్థానం దాకా తొవ్వ పొడుగుత అభిమానులే. తెలంగాణ సర్కార్ తరఫున ఆఖరి కార్యం జరిగింది. 350 సినిమాల్లో యాక్టింగ్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ సారు ఇక మనకు గణపడడు. పొద్దుపొద్దుగానే గాడికి పోయి అడ్డా చేస్తున్నారట. ఎవలెవలు వస్తున్నారు, ఎంత తీస్తున్నారు, ఏడ దాస్తున్నారు, ఏ రూట్ లో పోతున్నారు, ఒక్కలే ఉన్నారా, ఎనకమటి ఇంకెవలైనా వస్తున్నారా, ఏడైతే మన పని అల్కగైతది అని ప్లాన్లు గీస్తున్నారట. ఆడ ఈడ దేవలాడు కంటే గీడైతేనే పని పక్క అవుతుందని ఫిక్స్ అయినరో ఏమో. స్కూటీ బండెమ్మటే వడ్డారు కదా, పక్క కాపంగానే దెబ్బ దెబ్బ కారు దిగిండ్రు. స్కూటీ ముంగటున్న బ్యాగ్ గుంచి కారెక్కిండ్రు. ఎమ్మటే కార్ల కురికిండు కాక. చుట్టుముట్టున్నోళ్ళు చూస్తున్నారు గాని ఒక్కరు దగ్గరకొస్తలేరు. ఇంతల్నే ఈ ఆటో వాళ్ళ బండాపితే గప్పుడు నిమ్మలంగా వచ్చిండ్రు. కానీ ఏం ఫాయిదా, అప్పటికే కారెక్కి జంపుడే జంపుడు. రాజస్థాన్ లా పగటీలే 81 లక్షలు దోషిండ్రు ఈ కాక దగ్గర. అప్పుడే బ్యాంకుకెళ్ళి పైసలు ఇడిపించుకొని బ్యాగ్లో పెట్టుకొని వస్తుండట. బ్యాంకు కాడనే చూసిండ్రో ఏమో. ఎనకెమ్మటే కార్ల ఫాలో అయ్యి గిట్లా ఊడుచుకుపోయిండ్రు. ఎమ్మటే స్టేషన్ కురుకుతే సీక్రెట్ కెమెరాల చూసి పట్టేసిండ్రు పోలీసోళ్ళు. చూస్తున్నారు కదా, ఈ నడమ బ్యాంకుల ముంగట్నే అడ్డ పెడుతున్నారు పనిమంతులు. ఎవరు పైకం తీస్తున్నారు, ఎటు పోతున్నారో చూసి గిట్లా దోసుడు నడుస్తుంది. బ్యాంకులకు పోయొచ్చేటోళ్ళు జర పైలం మరి. అరే మామా, రాజుగారి లగ్గానికి వస్తున్నావారా? అరే ఉత్త చేతులతోని ఎట్లా పోతాం రా, తలో వేసుకొని ఏదైనా ఇసురా తీసుకుపోదాం. షేల్ గిఫ్ట్లు ఏం చేసుకుంటారా, ఆయనకి ఎప్పటికీ యాద ఉండాలంటే వెరైటీగా ఏమైనా చేయాలి అని అనుకుంటారు దోస్తులు. ఓ తానవో ఇద్దరు దోస్తులు ఏం చేసిండే చెప్పుడు కాదులా, చూడాల్సిందే.
చీరలు కట్టుకున్నది అక్కలు కాదుల్లు అన్నలు ముద్దుగా తయారైనరు రైట్ ఇక లగ్గానికి బయలుదేరిండ్రు ఈడికి రాగానే పిల్లగాడు చూసి ఎట్లా సిగ్గుపడుతున్నాడో ఒగలు నొగలు చూసుకుంటా ఒగ నవ్వుడు కాదు పోండ్రి సాటుగా నిలబడి పెళ్లి పిల్ల సుత ఫుల్ నవ్వుతున్నది అసలు ముచ్చట ఏందంటే పెళ్లి పిల్లగానిది మన దేశమట అమెరికాలో ఉంటాడు అల్లు జిగిరి దోస్తులు పెళ్లికి ఎరైటీగా పోవాలని గిట్లా చీరలు కట్టుకొని వచ్చిండ్రన్నట్టు వీడియోను సోషల్ మీడియాలోకి ఎక్కిస్తే పొట్టు పొట్టు గిరకలు కొడుతున్నది ఈ తీర్ల దోస్తులగ్గాన్ని దునియా మొత్తం ఎరక చేసినట్టు అయింది తెల్లోళ్ళు అండ్ల మొగోళ్ళు చీరలు కడితే అట్లుంటది మళ్ళా ఇక ఇవల్ల ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి